ఈ గుడిలో స్వామివారి కళ్యాణం జరిపించుకున్న వారికి సంవత్సరం తిరక్కుండానే పెళ్లి జరుగుతుంది అని అక్కడి వాళ్ళందరూ చెప్తారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కానీ ఇక్కడ కళ్యాణం జరిపించుకోవచ్చు. ఎలానో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తూర్పుగోదావరి జిల్లాలోని మురమల్ల అనే గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. వివాహం కానీ సంతానం కానీ ఉద్యోగము ధనప్రాప్తి ఏది కావాలన్నా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కళ్యాణం జరిపించుకుంటే తప్పక నెరవేరుతుందని అక్కడి వారు చెబుతారు. దక్షయజ్ఞం జరుగుతున్న సతీదేవి లక్షుడు శివుడిని అవమానించాడు అనే కారణంగా ఆత్మాహుతి చేసుకున్నప్పుడు కోపం పట్టలేని శివుడు ఉగ్రరూపం దాల్చి ప్రళయ తాండవం చేస్తుండగా తన జటల నుండి ఒక జటని తీసి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని పంపించారు. యజ్ఞాన్ని నాశనం చేసిన తర్వాత కూడా వీరభద్రుడి కోపం చల్లారలేదు. వీరభద్రుడి కోపం చల్లార్చడానికి దేవతలందరూ కలిసి ఆదిశక్తిని వేడుకోగా అమ్మవారు ఒక బాలిక రూపంలో భద్రకాళి అవతారి అయి వీరభద్రుడు ఎదురుగా వస్తే వీరభద్రుడు అప్పుడు శాంతి కళ్యాణం చేసుకోవాలని నిశ్చయించి అలా వెళ్తుండగా ఒక ముని మండలి కనిపించారు. వీరిరువురికి ఒకే పీట మీద కూర్చోపెట్టి కళ్యాణం చేయించారు. కళ్యాణం ద్వారా వీరభద్రుడికి శాంతి లభించిందని ఇక్కడ నిత్య కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. మీ జన్మ నక్షత్రం ప్రకారం వాళ్ళు కొన్ని డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్ లో కళ్యాణం జరిపించుకోమని చెప్తారు. ఆన్లైన్ లో కూడా వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ కళ్యాణం డైరెక్ట్ గా చేయలేకపోతే వాళ్ళే కళ్యాణం చేసి అక్షింతలు మీ అడ్రస్ కి కొరియర్ పంపిస్తారు. ఇంకొక విషయం, ముని మండలి స్వామివారి కళ్యాణం జరిపించినందున గ్రామానికి మురమళ్ళ అని పేరు వచ్చిందట. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో వెళ్ళి కళ్యాణం రిజిస్టర్ చేసుకుందాము అని అనుకుంటే గుడికి రైట్ సైడ్ లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ లో లోపలికి వెళ్తే ఈ సంవత్సరం క్యాలెండర్ మొత్తం పెట్టి ఏ నక్షత్రం రోజు ఎటువంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా డీటెయిల్డ్ గా పెడతారు. అండ్ అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయో దానికి ఎంత కాస్ట్ పడుతుందో కూడా మెన్షన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ కి వెళ్తే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కళ్యాణము మీరు ఏ తేదీ రోజు చేయించుకోవాలి అని అనుకుంటున్నారో ఆ డేట్ కూడా మెన్షన్ చేయాలి. సో ఆ డేట్ ఎలా తెలుస్తుంది అంటే మీ నక్షత్రం చెప్తే వాళ్ళు కొన్ని డేట్స్ సజెస్ట్ చేస్తారనమాట. డేట్స్ లో ఎనీ డేట్ కళ్యాణం జరిపించుకోవచ్చు. ఒకవేళ మీరు రాగలిగితే సాయంత్రం 5 కల్లా ఆ డేట్ రోజు కళ్యాణంకి వచ్చి అటెండ్ అవ్వచ్చు. భోజనాలు కూడా అక్కడే పెడతారు. రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అదే రోజు కళ్యాణం జరిపించి అక్షింత రవి మీరు ఇచ్చిన అడ్రస్ కి కొరియర్ చేసేస్తారనమాట. సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ కళ్యాణంకి. మీకు ఒకవేళ ఆఫ్లైన్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోలేని పక్షంలో ఆన్లైన్ లో శ్రీ వీరేశ్వర స్వామి temple.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా మీరు డైరెక్ట్ గా కళ్యాణం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. సో ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వాలి. అకౌంట్ లేకపోతే సైన్అప్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు ఒక క్యాప్చా కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు సైట్లోకి లాగిన్ అవుతారనమాట. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఈ కళ్యాణం అనేది బుక్ చేసుకోవచ్చు. మీ అడ్రస్కి వాళ్ళు కొరియర్లో అక్షింతలు పంపిస్తారు. సో వన్స్ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు మెనూ బార్లో నిత్య కళ్యాణం అని కనిపిస్తుందన్నమాట. అది క్లిక్ చేసినప్పుడు పర్పస్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు కళ్యాణం కావాలనుకుంటున్నారా, సంతానం కావాలనుకుంటున్నారా, కొత్త హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారా, డబ్బులు కావాలనుకుంటున్నారా, సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లోంచి మీకు ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకొని మీ బర్త్ స్టార్ మీ జన్మ నక్షత్రంని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది డెమో పర్పస్కే చూపిస్తున్నానండి. సో మీ జన్మ నక్షత్రం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి కొన్ని డేట్స్ సజెస్ట్ చేస్తుందన్నమాట వెబ్సైట్. మీరు ఆఫ్లైన్లో వెళ్ళి
వెళ్ళినా అంతే, కొన్ని డేట్స్ మీ జన్మ నక్షత్రం ప్రకారం సజెస్ట్ చేస్తారు. సో చూసారు కదా, కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏ డేట్ అయితే అవైలబుల్ ఉంటుంది అనేది మనం ఒకసారి చూసుకొని ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, మీకు ఎన్ని టికెట్స్ ఉన్నాయో అవైలబుల్ చూపిస్తుంది అన్నమాట. తర్వాత అక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ అనేది చూపించేస్తుంది అన్నమాట. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మనం మెల్లగా ఫిల్ చేయాలి. సో వన్స్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత కింద మనకు ఒక సబ్మిట్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. సో అడ్రస్ అడుగుతారు అక్కడ, అక్షింతలు ఒకవేళ పంపిస్తే ఏ అడ్రస్కి అయితే రిసీవ్ అవ్వాలో ఆ అడ్రస్ మెన్షన్ చేయాలి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేసేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతుంది. సో ఆ రెండు ఇచ్చేసి నెక్స్ట్కి ప్రొసీడ్ అయిపోతే పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తుంది అన్నమాట. అక్కడ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ పేమెంట్ చేయొచ్చు. సో వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రిసీట్ వస్తుంది, ఈమెయిల్ అడ్రస్కి కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దాంతో మీ కళ్యాణం అనేది బుక్ అయిపోయినట్టే. మీరు కావాలంటే ఆ డేట్ రోజు వెళ్ళి కళ్యాణం పర్సనల్గా జరిపించుకోవచ్చు, లేకపోతే కళ్యాణం చేస్తారు కొన్ని నెలలకి, లైక్ 1 మంత్ 2 మంత్స్ బేస్డ్ ఆన్ యువర్ డిస్టెన్స్. అక్షింతలు అనేవి కొరియర్లో పంపిస్తారనమాట, ప్రసాదం కూడా పంపిస్తారు. ఇలా కళ్యాణం జరిపించుకున్న వాళ్ళకి కంపల్సరీ కోరిన కోరిక నెరవేరుతుంది అని చాలామంది చెప్తారు. చాలామంది లైవ్గా కూడా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా కలిసి పర్సనల్గా చెప్పారనమాట. సో మీరు కూడా ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.